హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లో ఫార్మ్సీ సో ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లో ఫార్మ్సీ అండ్ ఫోర్ టు కమెంట్ వాట్ ఆర్ ద టాపిక్స్ యూనీట్ సో ఐ విల్ మేక్ ఎ వీడియో ఆన్ దట్ సో టుడేస్ టాపిక్ ఈస్ గ్రావి మెట్రీ సో మెయిన్లీ వాట్ ఈస్ గ్రావీమిట్రీ సో గ్రావిమెట్రీ అంటే మనకి బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే గ్రావి ఈ గ్రావి ఇస్ ఏ గ్రీక్ వర్డ్ అండ్ మెట్రీ విచ్ ఈస్ యూజ్ టు క్యాల్క్యులేట్ ఓకే సో గ్రావి అనేది గ్రీక్ వర్డ్ కాబట్టి సో దేన్నైనా వెయిట్ని మెజర్ చేసేదాన్ని దాన్ని మనం గ్రావిమెట్రీ అని అంటాం రిమెంబర్ హియర్ మనం ఏదైనా ఒక శాంపుల్ని వెయిట్ మెజర్ దాన్ని గ్రావిమేటరీ గ్రావిమేటరీ అంటే ఏదైనా వెయిట్ మెజర్ చేసేదాన్ని గ్రావిమెట్రీ అంటారు రిమెంబర్ దిస్ అండ్ మెయిన్లీ గ్రావిమెట్రీ ఇంట్రడక్షన్ వచ్చేసి గ్రావిమేటరీ మెథడ్స్ ఆర్ క్వాంటిటేటివ్ మెథడ్స్ రిమెంబర్ ఇట్ ఈస్ ఎ క్వాంటిటేటివ్ మెథడ్

ఈజ్ ద క్వాంటిటేటివ్ ఐసోలేషన్ ఆఫ్ ద సబ్స్టాన్స్ బై ప్రెస్పిటేటింగ్ అండ్ అనలైటికల్ ఆఫ్ ద ప్రెస్పిటేట్ సో మనకి ఈ ప్యూర్ కాంపౌండ్ అంటే అది ప్రెస్పిటేషన్ మెథడ్ యూజ్ చేయడం వల్ల వస్తుంది సో అందుకని దీని గ్రావిమెట్రిక్ మెథడ్ ఈజ్ అ సబ్స్టాన్స్ బై ప్రెస్పిటేషన్ అని అన్నాం రిమెంబర్ ఓకే సో గ్రావిమేటరీ అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది దాని క్వాంటిటీ మెజర్ చేస్తున్నాం సో అందుకే దాని క్వాంటిటేటివ్ మెథడ్ అన్నాము అండ్ సెకండ్ వచ్చేసి బై యూజింగ్ ద ప్రెస్పిటేషన్ సో ప్రెస్పిటేట్ అనే ఒక ఎనలైట్ని యూ ప్రెస్పిటేట్ అండ్ ప్రెస్పిటేట్ రియేజెంట్ని యూజ్ చేస్తున్నాం సో అది యూజ్ చేయడం వల్ల మనకి ప్రెస్పిటేషన్ జరుగుతుంది సో ఈ కంప్లీట్ గ్రావిమెట్రిక్ మెథడ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రెస్పిటేషన్ అనేది జరుగుతుంది ఓకే సో ఈ ప్రెస్పిటేట్ జరిగిన దాన్నే మనకు కావాల్సిన ప్యూర్ కాంపౌండ్ అని అంటాం ఓకే సో ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రావిమెట్రిక్ మెథడ్ అని అడిగితే

సో దిస్ ఈజ్ ఎ క్లాసికల్ మెథడ్ విచ్ హ్యావ్ నో నీడ్ ఆఫ్ ఎనీ క్యాలిబ్రేషన్ వై ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద క్యాలిబ్రేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటల్ మెథడ్ సో మనకి ఈ మెథడ్ని యూజ్ చేసినప్పుడు మనకి ఎటువంటి క్యాలిబ్రేషన్ చేయాల్సిన అవసరం లేదు బట్ మనం ఈ ఇన్స్ట్రుమెంట్ని యూస్ చేసినప్పుడు మట్టికి మనం క్యాలిబ్రేషన్ అనేది యూస్ చేయాలి ఓకే రిమెంబర్ దిస్ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ గ్రావిమెట్రీ అసలు మెయిన్లీ ఏం ప్రిన్సిపల్ ఇన్వాల్వ్ అయింది గ్రావిమెట్రీలో అంటే జనరల్లీ మనకి కొన్ని టైట్రేషన్స్ చూస్తే ఎండ్ పాయింట్ అనేది సమ్ ఇండికేటర్స్ లైక్ ఫినాల్ తిరింగ్ యూజ్ చేస్తే కలర్లెస్ టు పింక్ కలర్ అనేది ఎలా మారుతుంది సో సమ్ ఆఫ్ ది ఇండికేషన్ ఇండికేటర్స్ అనేవి యూస్ చేస్తాం సో యూస్ చేయడం వల్ల కొన్ని కొన్ని మనకి టైట్రేషన్స్ అనేవి వాల్యూమెట్రిక్ వాల్యూమెట్రిక్ వాల్యూమెటరీ ఫ్లాస్ట్లో చేసినప్పుడు మనం వాటిని క్వాలిటీ కింద మెజర్ చేసాం రైట్ సో క్వాలిటేటివ్ క్వాలిటేటివ్ టెస్ట్లో వచ్చేసి కంప్లీట్గా మనం ముందు నేర్చుకున్నవి ప్రెస్పిట్ లైక్ క్వాలిటేటివ్ టెస్ట్ బట్ ఈ గ్రావిమెట్రిక్ టెస్ట్ అనేది మనకి క్వాంటిటేటివ్ టెస్ట్ రిమెంబర్ ఈ గ్రావిమెట్రిక్ టెస్ట్లో మనం ఎటువంటి ఇండికేటర్స్ని యూస్ చేయం మనం టైట్రేషన్ చేస్తాం బట్ చేసినప్పుడు మనకి లాస్ట్లో ఎక్కడైతే ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అయింది ప్రెసిపిటేట్ ఫామ్ అయితే మనం అక్కడతో మన గ్రావ్యట్రిక్ రియాక్షన్ని కంప్లీట్గా ఆపేసి మనకి ఫామ్ అయిన దాన్ని మనకు కావాల్సిన గ్రావిమెట్రిక్ ప్యూర్ కాంపౌండ్ అని అంటాం రిమెంబర్ దిస్ అండ్ ఇక్కడ ఎటువంటి ఇండికేటర్స్ యూజ్ చేయం మన ఫైనల్ ఎండు పాయింట్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ ద ప్రెస్పిటేట్ సో ఆ ప్రెస్పిటేట్ కూడా ఎలా ఉండాలి ప్యూర్ కాంపౌండ్ కింద ఉండాలి ఓకే సో అసలు ఈ ప్రెస్పిటేట్ ఎలా వస్తుంది అంటే మనం ఇక్కడ ఎనలైట్ యూజ్ చేస్తున్నాం కదా సో ఈ ఎనలైట్ అనేది ప్యూర్ కాంపౌండ్ కింద మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి సో ఎప్పుడైతే ఆ ఎనలైట్కి కనుక మనం హెచ్ టూ ఎస్ఓ ఫోర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎనలైట్ని బేరియం క్లోరైడ్ కింద తీసుకుంటే ప్యూర్ క్వాంటిటీ ఆఫ్ బేరియం ఎంతుంది అని మెజర్ చేయాలి సో మనకి బేరియం ఉండేదాన్ని ప్యూర్ కాంపౌండ్ అంటాం సో ఈ బేరియం క్లోరైడ్ని ఎప్పుడైతే సల్ఫ్యూరిక్ యాసిడ్తో టైట్రేట్ చేస్తామో సో మనకి బేరియం సల్ఫేట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది సో ఈ ప్రొడ్యూస్ అయిన బేరియం సల్ఫేటే మనకు కావాల్సిన మెయిన్ ప్యూర్ కాంపౌండ్ అనమాట సో ఈ ప్యూర్ కాంపౌండ్ కూడా ప్రెస్పిటేట్ అవుతుంది ఎందుకు ఇక్కడ మనకి ఎనలైట్ అనేది బేరియం క్లోరైడ్ అయితే సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ప్రెస్పిటేటింగ్ ఏజెంట్ సో ఎప్పుడైతే దీన్ని మనం యాడ్ చేస్తామో మనకి కావాల్సిన ప్రెస్పిటేట్ అనేది బేరియం సల్ఫేట్ కింద వస్తుంది సో దిస్ ఈజ్ హౌ వి మెజర్ ద గ్రావిమెట్రిక్ సో ఇది కాన్సెప్ట్ ఎంటైర్ మనం ఇక్కడ నేర్చుకున్న ప్రతీది కూడా మన బ్రెయిన్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఎనలైట్ని యూజ్ చేస్తున్నాం ఎనలైట్కి సల్ఫ్యూరిక్ యాసిడ్ దాన్ని ప్రెసిపిటేటింగ్ ఏజెంట్ కింద యూజ్ చేస్తున్నాం ఎందుకంటే మనకు కావాల్సిన ప్రెసిపిటేట్ కనుక ఫామ్ అయితేనే ఆ ప్రెస్పిటేటే ప్యూర్ కాంపౌండ్ అని అంటున్నాం ఓకే సో ఇది కంప్లీట్ ప్రెస్పిటేషన్ మెథడ్ సో ఇప్పుడు వచ్చేసి ప్రెస్పిటేషన్ మెథడ్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ గ్రావిమెట్రీ ద ప్రెస్పిటేషన్ మెథడ్ మస్ట్ ప్రెస్పిటేట్ ద ఎలిమెంట్స్ ఆర్ అయోన్స్ ఇన్ ఏ ఫార్మ్ విచ్ హ్యాస్ వెరీ లో సాల్్యూబిలిటీ

ఫిల్టరేట్ చేసిన దాన్ని డ్రై చేసి అండ్ డ్రై చేసిన దాన్ని వే చేస్తాం సో ఆ వే చేస్తూ వచ్చిన దాన్ని మనకు కావాల్సిన ప్రెసిపిటేట్ అని అంటాం ప్యూర్ కాంపౌండ్ అని అంటాం ఓకే రిమెంబర్ దిస్ మనకి ప్రెసిపిటేట్ ఫామ్ అయిన తర్వాత దాన్ని ఫిల్టరేట్ చేసి ఫిల్టరేట్ చేసిన దాన్ని డ్రై చేసి అండ్ ఫాలోడ్ బై ఇగ్నిషియన్ ఆ తర్వాత దాన్ని వెయిట్ చేస్తే దాన్ని గ్రావిమెట్రిక్ శాంపుల్ అని అంటాం ఓకే సో ఈ ప్రెసిపిటేట్ కూడా మన మనం యూస్ చేసిన మదర్ లిక్కర్ నుంచి కంప్లీట్గా సెపరేట్ అయిపోవాలి ఓకే సో మదర్ లిక్కర్ ఏంటి అంటే ఫుల్ మనం తీసుకున్న సొల్యూషన్ని మదర్ లిక్కర్ అంటాం నథింగ్ బట్ ఆ సొల్యూషన్లో ఎనలైట్ ఉంటుంది అండ్ లైక్ సొల్యూట్ సాల్వెంట్ ఉంటుంది ఆ సొల్యూషన్లో సో మనకు కావాల్సిన సాల్వెంట్ని ఎక్స్ట్రాక్ట్ చేసేయాలి సో దీనే మదర్ లిక్కర్ అంటాం సో ప్రెస్పిటేట్ కంప్లీట్గా మదర్ లిక్కర్ నుంచి సెపరేట్ అయిపోవాలి ఓకే అండ్ ఇప్పుడు అసలు ఈ ప్రాసెస్ అంతా ఎలా చేస్తాము అంటే సమ్ స్టెప్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రెస్పిటేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ త్రీ స్టెప్స్ మనకి మనకి ప్రెసిపిటేషన్ ఎందుకు ప్రెసిపిటేషన్ యూజ్ చేస్తామంటే ఫాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో రిమెంబర్ దిస్ ఓన్లీ మనం ఇక్కడ ప్రెస్పిటేషన్ గ్రావిమెట్రిక్ని తీసుకుంటున్నాం సో ఈ ప్రెస్పిటేషన్ గ్రావిమేట్రిక్లో కూడా మనకు కావాల్సిన ప్రెసిపిటేట్ అనే ప్రోడక్ట్ అదే ప్యూర్ స్టేట్లో ఉంటుంది సో ఈ ప్రెసిపిటేషన్ చేయాలంటే దానికి త్రీ స్టెప్స్ కావాలి ఒకటి వచ్చేసి మెయిన్లీ సూపర్ సాచురేషన్ న్యూక్లియేషన్ అండ్ ప్రెస్పిటేట్ పార్టికల్ గ్రోత్ సో దీని కంటిన్యూషన్ స్టెప్స్ వచ్చేసి డైజెషన్ ఆఫ్ ప్రెస్పిటేస్ వాషింగ్ ఆఫ్ ప్రెస్పిటేట్ ఫిల్ట్రేషన్ ఆఫ్ ప్రెస్పిటేట్ డ్రైయింగ్ అండ్ ఫాలోడ్ బై ఇగ్నిషన్ ఆఫ్ ప్రెస్పిటేట్ అండ్ వేయింగ్ ఆఫ్ ప్రెస్పిటేట్ సో దీస్ ఆర్ ద స్టెప్స్ వేర్ వీ టేక్ ఇన్ ద ప్రెస్పిటేషన్ ప్రాసెస్ సో ఈ స్టెప్స్ అన్నీ మనకి ప్రెస్పిటేషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతాయి సో ఒక్కొక్క స్టెప్ ఏంటి అనేది చూద్దాం ఫస్ట్ సక్సెసివ్ మెథడ్ టు యూజ్ ద ప్రెసిపిటేషన్ అసలు ఎందుకు మనం ప్రెసిపిటేషన్ మెథడ్నే యూస్ చేస్తున్నాం సో ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ప్రెసిపిటేట్ ప్రొడ్యూస్ మస్ట్ బి ఇన్సాల్యుబుల్ ఇన్ ద మదర్ లిక్కర్ టు ప్రివెంట్ ఎనీ లాస్ వెన్ ఇట్ ఈస్ ఫిల్టర్డ్ అండ్ వేడ్ సో మనం ప్రెసిపిటేట్ ఫామ్ అయిన దాన్ని మదర్ లిక్కర్ నుంచి ఫిల్టరేట్ చేసి వే చేస్తాం కదా సో వే చేసినప్పుడు రెండు ఇన్సాల్యుబుల్గా ఉంటేనే మనకి ఈజీగా ఉంటుంది ఆ మదర్ లిక్కర్ నుంచి మనకు కావాల్సిన మెయిన్ ప్యూర్ కాంపౌండ్ సెపరేట్ చేయడం కోసం సో అందుకనేది ఇన్సాల్యుబుల్గా ఉంటుంది సో ఫస్ట్ దిస్ ఈజ్ ద పాయింట్ మనకి బెనిఫిట్ అవుతుంది ప్రెసిపిటేషన్ ప్రెస్పిటేషన్ మెథడ్లో అండ్ నెక్స్ట్ ప్రెస్పిటేషన్ మస్ట్ హ్యావ్ ఎ ఫిజికల్ నేచర్ ఇన్ సర్చ్ వే దట్ ఇట్ కెన్ బి ఈజీలీ సెపరేటెడ్ ఫ్రమ్ ద సొల్యూషన్ బై ఫిల్ట్రేషన్ సో ఇది స్టార్టింగ్ పాయింట్కి సిమిలర్గానే ఉంటుంది సో ఇది ఎలా ఉండాలంటే మనం తీసుకున్న ప్రెసిపిటేట్ అనేది ఫిల్ట్రేషన్లో రిమూవ్ చేయడానికి ఈజీగా ఉండాలి సో దాని యొక్క ఫిజికల్ నేచర్ అనేది ఈజీగా ఉండాలి అండ్ నెక్స్ట్ ప్రెస్పిటేషన్ షుడ్ బి ఇన్నర్ టు ద మదర్ లిక్విడ్ అంటే మనం తీసుకున్న ప్రెసిపిటేట్కి మదర్ లిక్విడ్కి ఎటువంటి కెమికల్ రియాక్షన్స్ అనేవి జరగవు ఓకే సూపర్ సాచు ఇప్పుడు వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ప్రెస్పిటేషన్ రియాక్షన్స్ యూస్ చేయడం సో ఇప్పుడు స్టెప్ వైజ్ చూస్తే ఫస్ట్ సూపర్ సాచురేషన్ ఆఫ్ ప్రెస్పిటేట్ అన్నాం అసలు సూపర్ సాచురేషన్ ఏంటి ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ దట్ కెన్ బి డిజాల్వ్ ఇన్ ఏ నోన్ వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్స్ అట్ ఎ గివెన్ టెంపరేచర్ ఇన్ ఎ గివెన్ సాల్వెంట్ ఈజ్ కాల్డ్ ద సాల్్యూబిలిటీ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే మెయిన్ ఇక్కడ సూపర్ సాచ్యురేషన్ ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే సాల్యుబిలిటీలోకి ఈ సూపర్ సాచ్యురేషన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది సూపర్ సాచురేషన్ ఏంటంటే ఒక సబ్స్టెన్స్ ఇంకో సబ్స్టాన్స్తో కంప్లీట్గా బైండ్ అయిపోయి ఒక దాంతో ఒకటి మిక్స్ అయిపోతుంది సో ఇది జరిగినప్పుడే మనకి సాల్యుబిలిటీ అనేది ఈజీ అవుతుంది ఓకే రిమెంబర్ దిస్ సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ద సాల్యూబిలిటీ ఆఫ్ సబ్స్టెన్స్ సో సాల్యుబిలిటీ అంటే ఏంటి ఒక సొల్యూట్ ప్లస్ ఒక సాల్వెంట్ ఈ రెండు కలిస్తేనే సాల్యుబిలిటీ అని అంటాం రైట్ సో దీన్నే సొల్యూషన్ అని అంటాం సో సూపర్ సాచురేషన్కి మెయిన్ ఉండాల్సిన పాయింట్ ఇది అండ్ నెక్స్ట్ సాల్యుబిలిటీ కెన్ బీ డిక్రీజ్డ్ ఎందుకు మనం సాల్యుబిలిటీని ఈ ప్రెసిపిటేషన్లో డిస్కస్ చేస్తున్నాము అంటే మెయిన్ థింగ్ మనకి ఏదైనా ఏవైనా టూ శాంపుల్స్ కలిస్తేనే మనకి సొల్యూషన్ కింద ఫామ్ అవుతుంది సో అలాగే ఒక ఎనలైట్ వచ్చేసి ఒక ప్రెస్పిటేట్ ఏజెంట్తో యాక్ట్ చేసినప్పుడు మనకి సెపరేషన్ అనేది జరిగింది లైక్ ఒక ప్రెస్పిటేట్ అనేది ఫామ్ అయింది సో అలా ఫామ్ అవ్వడం వల్ల మనం ఈ సాల్యబిలిటీ అనే టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం ఓకే నౌ సాల్యుబిలిటీ కెన్ బి డిక్రీజ్డ్ బై ఇంక్రీజింగ్ ద పార్టికల్ సైజ్ ఆఫ్ ద సొల్యూట్ సాల్యుబిలిటీ ఎప్పుడు డిక్రీజ్ అవుతుందంటే రిమెంబర్ దిస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎప్పుడైనా సాల్యుబిలిటీ ఎలాగ తగ్గించడం అంటే మనం తీసుకుంటున్న సొల్యూట్ యొక్క పార్టికల్ సైజ్ కనుక ఇంక్రీజ్ చేస్తే మనకి సాల్యుబిలిటీ అనేది కంప్లీట్గా డిక్రీజ్ అయిపోతుంది రిమెంబర్ దిస్ ఎందుకంటే ఇండివిజువల్ పార్ట్ ఆఫ్ ద సొల్యూట్ అనేది స్పేస్ని ఆక్యుపై చేసేస్తుంది సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకి సాల్యుబిలిటీ అనేది తగ్గిపోతుంది ఓకే ద సొల్యూషన్ దట్ కంటైన్స్ గ్రేటర్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ ద సొల్యూట్ దట్ ద కరస్పాండింగ్ టు ద ఈక్విలిబ్రియం సాల్యుబిలిటీ అట్ ఎ గివెన్ టెంపరేచర్ ఈజ్ కాల్ సూపర్ సాచురేషన్ సొల్యూషన్ అంటే మనకి ఈక్వల్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అప్టైన్ చేసే ప్రాసెస్లో మనం తీసుకున్న సొల్యూషన్స్లో కనుక సొల్యూషన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ సొల్యూట్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూట్ కనుక ఇంక్రీజ్ అయితే సో అది మనకి సూపర్ సాచురేషన్ అనేది ఫామ్ అవుతుంది ఓకే రిమెంబర్ దిస్ సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ అండ్ నెక్స్ట్ పార్టికల్ సైజ్ అండ్ ఎబిలిటీ ఆఫ్ ద ప్ర ప్ర ప్రెస్పిటేట్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ద సాచురేషన్ ఆఫ్ ద సొల్యూట్ అంటే మనం ఏదైతే పార్టికల్ సైజ్ తీసుకుంటున్నామో అండ్ ఆ తీసుకున్న పార్టికల్స్ యూజ్ యొక్క ఫిల్టర్ ఎబిలిటీ ఆఫ్ ద ప్రెస్పిట్ సో ఇక్కడ మనకి సూపర్ సాచురేషన్ కూడా పాసిబుల్ అవ్వాలంటే మనం తీసుకున్న యొక్క పార్టికల్ సైజ్ అనేది దాని యొక్క ఫిల్టర్ కెపాసిటీ అనేది డిపెండ్ అవుతుంది దేని మీద మనం శాచురేషన్ అనే టాపిక్ మీద డిపెండ్ అవుతుంది ఒకవేళ శాచురేషన్ కనుక ఎక్కువ ఉంటే సో మనకి ఏమవుతుంది ఫిల్టరేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు లేదంటే డిక్రీజ్ అవ్వచ్చు సో దట్స్ కంప్లీట్లీ డిపెండింగ్ ద మనం పార్టికల్ సైజ్ ఎంత తీసుకుంటున్నాము అని ఓకే రిమెంబర్ దిస్ సో శాచురేషన్ అనేది మెయింటైన్ చేస్తేనే మనకి పర్టికులర్గా ఒక సాల్యుబిలిటీ అనేది ప్రాపర్గా పాసిబుల్ అవుతుంది రిమెంబర్ దిస్ సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ నై మీన్ నెక్స్ట్ స్టెప్ ఈజ్ న్యూక్లియేషన్ ఆ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేటింగ్ దట్ న్యూక్లియేషన్ ఓకే ఇట్ ఈస్ ద మోర్ స్టేబుల్ కంపేర్డ్ టు ద రిమైనింగ్ లైక్ సూపర్ సాచురేషన్ వెన్ ఏ మోర్ స్టేబుల్ ఫేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద మెటా స్టేబుల్ ఫేజ్ ఆఫ్ ద సూపర్ సాచురేషన్ ఇట్ ఈస్ కాల్డ్ న్యూక్లియేషన్ సో రిమెంబర్ స్టేబుల్ అనేది మెటా స్టేబుల్ కన్నా ఎక్కువ ఓకే సో ఈ మెటా స్టేబుల్ అనేది సూపర్ సాచురేషన్ అయితే మనకి న్యూక్లియేషన్ ప్రాసెస్లో ఏమవుతుందంటే స్టేబుల్ కన్నా ఇంకా స్టేబుల్ అవుతుంది అంటే మెటాస్టేబుల్ అనేది సూపర్ సాచురేషన్ అయితే స్టేబుల్ అనేది న్యూక్లియేషన్ అవుతుంది సో న్యూక్లియేషన్ అనేది మెటాస్టేబుల్ కన్నా ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి ఐ మీన్ సాల్బిలిటీ ఈజీ అవుతుంది లైక్ ప్రెస్పిటేట్లీ సెపరేట్ చేయడం కోసం సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ద న్యూక్లియేషన్ అంటే కంపేర్ టు సూపర్ సాచురేషన్ న్యూక్లియేషన్ ఈజ్ మోర్ అప్డేటెడ్ ప్రాసెస్ రిమెంబర్ దిస్ ఇన్ దిస్ ప్రైమరీ న్యూక్లియో ఆఫ్ సబ్ మైక్రోస్కోపిక్ డైమెన్షన్స్ ఈజ్ ఫార్మ్డ్ బై ద అగ్రిషన్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ స్మాల్ అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్ సో ఇందాక నుంచి ప్రెస్పిటేట్ ప్రెస్పిటేట్ అంటున్నాం కదా ఈ ప్రెస్పిటేట్లోనే అయాన్స్ ఉండొచ్చు మాలిక్యూల్స్ ఉండొచ్చు వాట్ ఎవర్ ఉండొచ్చు సో అది ఏ ఫామ్లో అయినా ఉండొచ్చు సో అవన్నీ ఎలా ఉంటుందంటే ఒకదాంతో ఒకటి బైండింగ్ అయిపోయి మనకి అయాన్స్ కింద మాలిక్యూల్స్ కింద ఎగ్రిగేట్ సెపరేట్ అయిపోతుంది రిమెంబర్ దిస్ ఎందులో న్యూక్లియేషన్లో అండ్ నెక్స్ట్ ప్రెస్పిటేట్ పార్టికల్ గ్రోత్ సో ఏదైతే ప్రెస్పిటేట్ అనేది ఫామ్ అవుతుందో సో ప్రెస్పిటేట్ అనేది మీరు కన్సిడర్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ టైంలో మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం ప్రెస్పిటేట్ ఫామ్ అవుతుంది అండ్ ఫైనల్ టైంకి మీరు అబ్జర్వ్ చేస్తే ప్రెస్పిటేట్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ప్రెస్పిటేట్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుందంటే మనకు కావాల్సిన ప్యూర్ కాంపౌండ్ యొక్క కెపాసిటీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది ఓకే సో ఇది సేమ్ లైక్ మీరు ఈ క్వాంటిటేటివ్ మెథెడ్ని క్వాలిటేటివ్ మెథడ్ కింద కంపేర్ చేసుకుంటే క్వాలిటేటివ్ మెథడ్లో మనకి ఇనీషియల్ టైమ్స్లో సమ్ లైట్ పింక్ కలర్ వస్తుంది అదే ఇంకా ఫినోప్తలిన్ ఇండికేటర్ కనుక మనం తీసుకున్న ఐ మీన్ బ్యూరేట్లో ఉన్న సొల్యూషన్తో కనుక బేస్తో కనుక ఇంకా రియాక్ట్ అయితే కనుక పింక్ కలర్ అనేది ఎక్స్ట్రా ఎక్కువ అవుతుంది కదా సో సేమ్ అంతే ఇక్కడే మనకి ప్రెసిపిటేట్ అనేది స్టార్టింగ్ కొంచమే ఉంటుంది సో పైన ఉన్న బ్యూరేట్లో సొల్యూషన్ ఐ మీన్ బ్యూరేట్లో ఉన్నది ఇంకా యాడ్ చేసే కొద్దీ మనకి ప్రెస్పిటేట్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో దీన్నే ప్రెస్పిటేట్ పార్టికల్ గ్రోత్ అంటాం ప్రెస్పిటేట్ ఎలా వస్తుంది పార్టికల్స్ ఇంక్రీజ్ అయ్యి అది మనకి ప్రెస్పిటేట్ కింద ఫామ్ అవుతాయి కదా దాన్ని ప్రెస్పిటేట్ పార్టికల్ గ్రోత్ అంటాం సో నెక్స్ట్ ఫర్దర్ గ్రోత్ ఆఫ్ ద పార్టికల్స్ ఆఫ్ ప్రెస్పిటేట్ కంటిన్యూస్ ఆఫ్టర్ ద న్యూక్లియేషన్ సో న్యూక్లియేషన్ తర్వాత ఏమవుతుంది మోస్ట్ స్టేబుల్ ప్రాసెస్ తర్వాత ప్రెస్పిటేషన్ అనేది ఇంకా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది సో ఇన్ ది స్మాల్ అయోన్స్ ఆర్ మాలిక్యూల్స్ కమ్ టుగెదర్ టు ఫామ్ ఎ లార్జర్ ప్రెస్పిటేట్ పార్టికల్స్ సేమ్ అంతే కొన్ని కొన్ని అయోన్స్ కొన్ని కొన్ని మాలిక్యూల్స్ ఒకదాంతో ఒకటి కంబైన్ అయ్యి మనకి హ్యూగ్ అమౌంట్ ఆఫ్ ప్రెస్పిటేట్ కింద ఫామ్ అవుతుంది సో దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ ద థర్డ్ స్టెప్ దట్ ఈస్ ప్రెస్పిటేట్ పార్టిక్యులర్ గ్రో పార్టికల్ గ్రోత్ అండ్ నెక్స్ట్ డైజెషన్ ఆఫ్ ప్రెస్పిటేట్స్ సో నేమ్ ఇట్ సెల్ఫ్ ద డైజెషన్ ఓకే కంప్లీట్లీ బ్రేక్ డౌనింగ్ ఆఫ్ దట్ పార్ట్ ప్రెస్పిటేట్ ఓకే ఆన్ ఎలౌవింగ్ ద ప్రెస్పిటేట్ టు స్టాండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లిక్విడ్ ఫ్రమ్ విచ్ ఇట్ ఈస్ ఒరిజినల్లీ ప్రెసిపిటేటెడ్ లార్జ్ క్రిస్టల్స్ గ్రో ఎట్ ద కాస్ట్ ఆఫ్ స్మాల్ వన్స్ దిస్ ఈజ్ కాల్డ్ డైజెషన్ సో మీరు కంపేర్ చేస్తే స్టార్టింగ్ తీసుకున్న దానికన్నా క్రిస్టల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి సో దీన్నే డైజెషన్ అంటాం ఓకే సో ఇక్కడ మనకి కొన్ని టె లైక్ సమ్ కండిషన్స్ ఉంటాయి ఏంటంటే హయ్యర్ టెంపరేచర్స్ ఆర్ నెసరీ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ సో డైజెషన్ అంటే స్మా లార్జర్ పార్టికల్స్ అనేవి స్మాలర్ పార్టికల్స్ కింద ఫామ్ అవ్వడం కోసం ఇక్కడ మనం తీసుకునే సూటబుల్ కండిషన్స్ ఏంటంటే హయ్యర్ టెంపరేచర్ సో హయ్యర్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ డైజెషన్ ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది ఓకే అండ్ మనకి కొన్ని కొన్నిసార్లు ఈ డైజెషన్ అనేది రూమ్ టెంపరేచర్లో కూడా జరగచ్చు బస్ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకి ఈ డైజెషన్ అనేది హయ్యర్ టెంపరేచర్స్లో ఎగ్జిబిట్ అవుతుంది ఓకే అండ్ నెక్స్ట్ వాషింగ్ ఆఫ్ ప్రెసిపిటేట్ సో ఇప్పుడు దాకా మనకి ఫోర్ స్టెప్స్ తర్వాత ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి ఏదైతే ప్రెసిపిటేట్ ఫామ్ అయ్యిందో దాన్ని వాష్ చేయాలి ఎందుకు వాష్ చేయాలి అంటే మనం ఏ టైట్రేషన్ చేసినా ఫైనల్గా ఎందుకు చేస్తున్నాం మనకి సమ్ పర్టికులర్ ప్యూర్ కాంపౌండ్ రావాలి కాబట్టి మనం టైట్రేషన్స్ అవన్నీ చేసాం అండ్ అది ఏ స్టేజ్ దగ్గర మనకి ప్యూర్ కాంపౌండ్ వచ్చిందో కూడా ఎండ్ పాయింట్లో తెలిసింది సో బట్ ఇక్కడ ఏంటంటే సేమ్ అది ఇది ఒకటే కాకపోతే మనకి ఇక్కడ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది కాబట్టి ప్రెస్పిటేట్ని ఫిల్టర్ చేసి డ్రై చేయాలి కాబట్టి సో దాన్ని మనకు కంప్లీట్ మదర్ లిక్కర్ నుంచి మనకున్న ప్రెసిపిటేట్ని సెపరేట్ చేయాలి సో మదర్ లిక్కర్లో కొన్ని కొన్ని ఇంప్యూరిటీస్ ఉంటాయి బట్ మనం తీసుకున్న ప్రెసిపిటేట్లో ఇంప్యూరిటీస్ ఉండకూడదు సో ఇంప్యూరిటీస్ లేని దాన్ని మనం ప్రెసిపిటేట్ కింద కన్సిడర్ చేస్తాం సో ఇప్పుడు దీన్ని దాని నుంచి సెపరేట్ ఐ మీన్ మదర్ లిక్కర్ నుంచి ప్రెసిపిటేట్ని సెపరేట్ చేయాలంటే మనకి ఉన్న ప్రాసెస్ నుంచి వాషింగ్ చేయాలి సో వాషింగ్ ఆఫ్ ప్రెసిపిటేట్ సో ద ఫిఫ్త్ స్టెప్ ఈజ్ వాషింగ్ ఆఫ్ ప్రెసిపిటేట్ గ్రావిమెట్రిక్ ప్రెసిపిటేట్స్ నీస్ టు బి వాష్డ్

ఇది వాష్ చేయగానే వాష్ చేసిన తర్వాత మనని మనకి ఉన్న ప్రెసిపిటేట్ వాటర్లో ఉంది కదా బికాజ్ వాష్ చేసాం కాబట్టి సమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది లెఫ్ట్ అయ్యి ఉంటుంది సో ఈ లెఫ్ట్ అయిన దాన్ని ఏం చేయాలంటే ఫిల్టర్ చేయాలి ఎందుకు మనకు కావాల్సిన మెయిన్ ప్రెసిపిటేట్ అనేది వాటర్ని సెపరేట్ చేయడం కోసం సో ద ప్రాసెస్ ఆఫ్ సెపరేటింగ్ ద ప్రెసిపిటేట్ ఫ్రమ్ ద పేరెంట్ లిక్విడ్ ఈజ్ కాల్డ్ ఫిల్టరేషన్ సో పేరెంట్ లిక్విడ్ నుంచి సెపరేట్ చేయాలి పేరెంట్ లిక్విడ్ ఈజ్ నథింగ్ బట్ ఏదైతే హ్యూ క్వాంటిటీ ఆఫ్ లిక్విడ్ ఉందో దాన్ని పేరెంట్ లిక్విడ్ అంటాం మదర్ లిక్విడ్ ఈ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద పేరెంట్ లిక్విడ్ సో ఇక్కడ పేరెంట్ లిక్విడ్ వచ్చేసి వాటర్ ఓకే సో దీని నుంచి సెపరేట్ చేస్తే ఫిల్టరేషన్ అంటాం ద మెయిన్ ప్రైమరీ ఎయిమ్ ఈజ్ టు గెట్ ద ప్రెసిపిటేట్ అండ్ ద ఫిల్టర్ మీడియం క్వాంటిటేటివ్లీ ఫ్రీ ఫ్రమ్ వేరియస్ సొల్యూషన్ సో మన మెయిన్ ఎయిమ్ థీమ్ స్టార్టింగ్ నుంచి ఏం చెప్తున్నాం మనం తీసుకుంటున్న ప్రెసిపిటేట్ అనేది ఇంప్యూరిటీస్ నుంచి కంప్లీట్గా రిమూవ్ అవ్వాలి అండ్ మన ప్రెసిపిటేట్ అనేది ఎలా ఉంటుంది క్వాంటిటేటివ్లో ఉంటుంది క్వాలిటేటివ్ అంటే లిక్విడ్ క్వాంటిటేటివ్ అంటే సమ్ వెయిట్ ఆఫ్ ది సబ్స్టాన్స్ని క్వాంటిటేటివ్ అంటాం ఫ్రీ ఫ్రమ్ వేరియస్ సొల్యూషన్స్ సో వేరియస్ సొల్యూషన్స్ అంటే ఏమీ లేదు మదర్ లిక్కర్ అనేది ఒక సొల్యూషన్ పేరెంట్ లిక్విడ్ అనేది ఇంకో సొల్యూషన్ ఓకే అండ్ నెక్స్ట్ ఈ ఫిల్టరేషన్ జరిగిన తర్వాత ఫిల్టరేషన్ జరిగిన తర్వాత మన ప్రెసిపిటేట్లో సమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది లెఫ్ట్ అయి ఉంటుంది ఎంతో కొంత వాంటి క్వాంటిటీ ఆఫ్ వాటర్ లెఫ్ట్ అయి ఉంటుంది సో వాటర్ మనం ఏం చేయాలి డ్రై చేసి కంప్లీట్గా అందులో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ని లైక్ వాటర్ని రిమూవ్ చేయాలి సో డ్రయింగ్ ఈజ్ ద బెస్ట్ ప్రాసెస్ సో డ్రయింగ్ చేయాలి సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డ్రయింగ్ ఈజ్ ద టర్మ్ ఈజ్ యూజ్డ్ వెన్ టెంపరేచర్ ఇస్ బిలో టూ ఫిఫ్టీ సో డ్రయింగ్ ఎప్పుడు కూడా టెంపరేచర్ టూ ఫిఫ్టీ కిందే చేస్తాం ఓకే సో టూ ఫిఫ్టీ కింద చేయాలి ఇది నేను డ్రాయింగ్ అంటా సో ఇది డ్రై చేయడం వల్ల మన సా శాంపుల్ శాంపుల్ అంటే ప్రెస్ ప్లేట్లో ఉన్న కంప్లీట్ వాటర్ అనేది రిమూవ్ అయిపోతుంది సో దాన్ని డ్రాయింగ్ అన్నాం అండ్ నెక్స్ట్ ఇగ్నిషియన్ ఇగ్నిషన్ ఏంటంటే మోర్ దాన్ ద డ్రైయింగ్ని ఇగ్నిషన్ అంటాం సో ఇగ్నిషన్ ఆఫ్ ప్రెస్పిటేట్స్ ద ఇగ్నిషన్ టేక్స్ ప్లేస్ ఇన్ అబౌ టూ ఫిఫ్టీ సో అబౌ టూ ఫిఫ్టీ కింద వాట్ సమ్మాన్ ఇది వైవా కింద కూడా అడుగుతారు వాట్ ఈజ్ ఇగ్నిషన్ అంటే ద ప్రాసెస్

విత్ కాన్స్టెంట్ హీటింగ్ సో కంటిన్యూగా హీట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ టూ ఫిఫ్టీ టు ట్వెల్వ్ హండ్రెడ్ అన్నారు కాబట్టి కంటిన్యూస్గా మనం ఆ టెంపరేచర్ని ఫ్లక్చువేట్ చేయకుండా ఆ టెంపరేచర్లోనే ఉంచి దాన్ని ఇగ్నిట్ చేయాలి సో అలా చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకి ఇంకా ఎక్సెస్ క్వాంటిటీ ఆఫ్ మాయిశ్చర్ ఉన్న ఆర్ ఎనీ ఇంప్యూరిటీస్ లైక్ మాయిశ్చర్లో ఉన్న ఇంప్యూరిటీస్ని ఈ ఇగ్నిషన్ కంప్లీట్గా రిమూవ్ చేసేస్తుంది సో ఆ తర్వాత మనకు ఒక కంటెంట్ వెయిట్ అనేది అప్టైన్ అవుతుంది సో ఆ వెయిట్ని మనం ప్రెస్పిటేట్ అని అంటాం ఓకే సో ఆ ప్రెస్పిటేటే ఫ్రీ ఫ్రమ్ ఇంప్యూరిటీస్ అండ్ అదే మన గ్రావిమెట్రిక్ శాంపుల్ అని అంటాం ఓకే అండ్ నెక్స్ట్ మనకి హౌ గ్రావిమెట్రిక్ అనాలిసిస్ ఎలా చేస్తామంటే ఇప్పుడు చెప్పిన అన్ని నైన్ స్టెప్స్ ఇన్వాల్వ్ అవుతాయి సో అసలు ప్యూరిటీ ఆఫ్ ప్రెస్పిటేట్ ఎలా కన్క్లూడ్ చేస్తాము అంటే దానికి టూ టూ స్టెప్స్ ఉంటాయి లైక్ టూ ప్రాసెస్ ఉంటాయి సో ఆ టూ ప్రాసెస్ వచ్చేసి ప్యూరిటీ ఆఫ్ ప్రెస్పిటేట్ కెన్ బి డన్ బై టూ ప్రాసెస్ దట్ ఈస్ కో ప్రెస్పిటేషన్ అండ్ పోస్ట్ ప్రెస్పిటేషన్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇన్ దట్ కో విత్ రెస్పెక్ట్ టు దాంతో కలిసి పోస్ట్ ప్రెస్పిటేషన్ అంటే ప్రెస్పిటేషన్ తరువాత ఓకే ప్రీ అంటే ప్రీ ప్రీ ప్రెస్పిటేషన్ నేను చెప్పట్లేదు పోస్ట్ ప్రెస్పిటేషన్ అంటున్నాం ప్రీ అంటే ప్రెస్పిటేషన్ ముందు జరిగింది బట్ ప్రెస్పిటేషన్ తర్వాత చేసేదాన్ని పోస్ట్ ప్రెస్పిటేషన్ అంటాం రిమెంబర్ దిస్ ఓకే సో ఏ బ్రీఫ్ స్మాల్ నోట్ అబౌట్ కో ప్రెస్పిటేషన్ అంటే ఏంటి ప్రో పోస్ట్ ప్రెసిపిటేషన్ అంటే ఏంటి సో కో ప్రెసిపిటేషన్ అంటే ఇన్ దిస్ సాల్యుబుల్ ఇంప్యూరిటీస్ రిమెంబర్ దిస్ ఇన్ దిస్ సాల్యుబుల్ ఇంప్యూరిటీస్ కొన్ని కొన్ని ఇంప్యూరిటీస్ సాల్యుబుల్ కూడా అయిపోతాయి రిమెంబర్ దిస్ సాల్యుబుల్ ఇంప్యూరిటీస్ సాల్యుబుల్ ఇంప్యూరిటీస్ ఆల్సో గెట్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రెసిపిటేట్ జూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రెస్పిటేషన్ అండ్ ఇట్స్ లీడ్స్ టు ఇంక్రీస్ ద మాస్ ఆఫ్ ద ప్రెస్పిటేట్స్ సో జనరల్గా మనం ప్రెసిపిటేషన్ చేసిన తర్వాత కూడా అండ్ దిస్ ప్రాపర్లీ ముందు చెప్పిన పై నైన్ స్టెప్స్ అనేవి కంప్లీట్ మనకు కావాల్సిన ప్రెసిపిటేట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఓకే సో ప్రొడ్యూస్ అయిన తర్వాత కూడా మేబీ డ్యూ టు సమ్ కండిషన్స్ మనకి కోప్రెస్పిటేట్ అండ్ ప్రోస్ ప్రెస్ పోస్ట్ ప్రెస్పిటేస్ట్ అనే టూ కండిషన్స్ పాసిబుల్ అవుతాయి సో అవి ఏంటంటే కో ప్రెస్పిటేట్ అంటే ఆ ప్రెసిపిటేట్తో కలిసి కొన్ని ఇంప్యూరిటీస్ వస్తాయి ఎంత సెపరేట్ చేసినా వస్తాయి సో ఆ వచ్చేదాన్ని కోప్రెసిపిటేట్ అంటాం సో ఆ ఇంప్యూరిటీస్ మనకున్న ప్యూర్ శాంపుల్తో కలిస్తే ఇంకా ఏమవుతుంది మన ప్రెసిపిటేట్ వెయిట్ అనేది డబల్ అవుతుంది డబల్ ఆర్ హాఫ్ అవుతుంది సో ఆ ప్రాసెస్ని కంప్లీట్గా ఇంప్యూరిటీస్ని మన శాంపుల్ నుంచి సెపరేట్ చేయాలంటే సో దేర్ ఆర్ సమ్ స్టెప్స్ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోప్రెస్పిటేషన్స్ లైక్ అడ్జార్ప్షన్ మిక్స్డ్ క్రిస్టల్ కంటామినేషన్ ఆక్యులేషన్ Mechanical entrapment of non isomorphic substances. So, uh, if you want this adsorption mixed crystal contamination, let me know. I'll make another video of, it, of this and saying if they ask the purity of co precipitation and I mean, if they ask how you will calculate the purity of the precipitate, so these are the two methods. And but if you need uh, a brief note about adsorption and mixed crystal contamination occlusion, just you comment me, that I'll make a video as soon as possible. And that is co precipitation. Now post precipitation. Until ప్రెసిపిటేషన్ తర్వాత చేసే ప్రాసెస్ ఇప్పుడు ప్రెసిపిటేషన్ చేసిన తర్వాత కూడా ఇంకా ఏమైనా మిగిలిపోతే ఇంప్యూరిటీస్ సో వాటిని ఎలా రిమూవ్ చేస్తాము అంటే దిన్ దీస్ అండ్ ఇంప్యూరిటీ హ్యావింగ్ లో సాల్యుబిలిటీ గెట్స్ డిపాజిటెడ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ అనలైట్ ప్రెసిపిటేట్ జ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ అనలైట్ ప్రెసిపిటేట్ సో ఇక్కడ ఏమవుతుందంటే మన ప్రెసిపిటేట్ పైన ఉంటుంది ఇంప్యూరిటీస్ అన్నీ మన ప్రెసిపిటేట్తో మిక్స్ అవ్వట్లేదు బట్ అదే క్రోప్రెస్పిటేట్ కోప్రెస్పిటేట్ అయితే కంప్లీ సాల్యుబుల్ అవుతుంది మొత్తం మనకున్న శాంపుల్తో బట్ పోస్ట్ ప్రెస్పిటేట్ అలా కాదు పైన స్ప్రెడ్ అయి ఉంటుంది ఓకే అండ్ పోస్ట్ ప్రెస్పిటేట్లో మనకి ఈజీ రిమూవల్ అనేది ఈజీగా ఉంటుంది బికాస్ అది ఒక జస్ట్ ఒక లేయర్ కింద ఫామ్ చేస్తుంది కాబట్టి అండ్ దానికి సాల్యుబిలిటీ కూడా తక్కువ ఉంటుంది సో సాల్యుబిలిటీ అంటే ఎక్కువ సోల్యుబుల్ అవ్వదు సో ఇట్స్ ఈజీ టు సెపరేట్ అనమాట సో పోస్ట్ ప్రెస్పిటేట్ సో పోస్ట్ ప్రెస్పిటేట్కి వచ్చేసి ఒక ఈజీ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ముందు నుంచి చెప్తున్న బేరియం సల్ఫేట్ అంటున్నాం కదా సో బేరియం క్లోరైడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ సో ఇక్కడ బేరియం క్లోరైడ్ వచ్చేసి ఎనలైట్ కింద యాక్ట్ చేస్తుంది అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వచ్చేసి లైక్ ప్రెస్పిటేటింగ్ ఏజెంట్ కింద యాక్ట్ చేస్తుంది సో మెయిన్ మన కాన్సెప్ట్ అంతా ఇక్కడ ప్రెస్పిటేట్ సో ఈ ప్రెస్పిటేట్ అంతా రావాలి అంటే వచ్చింది బేరియం సల్ఫేట్ అదే ప్రెస్పిటేట్ అనమాట అండ్ ఇప్పుడు మనకి ప్రెసిపిటేట్ బేరియం సల్ఫేట్ అండ్ ఈ బేరియం సల్ఫేట్లో కూడా మనకి కావాల్సిన బేరియం మాత్రమే బేరియం ఎంత ఉంది ప్యూర్గా అంటే అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే పర్సెంట్ ఆఫ్ ఎన్లైట్ సో పర్సెంట్ ఆఫ్ ఎన్లైట్ అంటే బేరియం క్లోరైడ్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ప్రెస్పిటేట్ వెయిట్ ఆఫ్ ప్రెస్పిటేట్ని ఇంటూ గ్రావమేట్రిక్ ఫ్యాక్చర్ ఇంటూ వెయిట్ ఇంటూ హండ్రెడ్ బై వెయిట్ ఆఫ్ ద శాంపుల్ సో మీరు రాసేటప్పుడు డెఫినెట్గా ఈ ఫార్ములా మెన్షన్ చేస్తే ఇంప్రెషన్ అంటే ఓ మీకు గ్రావిమెట్రిక్ అనే టాపిక్ ఐడియా ఉంది అని అది ఒక ఇంప్రెషన్ కింద ఉంటుంది సో మేక్ ష్యూర్ టు రైట్ దిస్ డెఫినేషన్ దిస్ ఫార్ములా దట్ ఈస్ పర్సెంట్ ఆఫ్ ఎనలైట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ప్రెసిపిడేట్ అంటే ఎంత ప్రెసిపిటేట్ వచ్చింది దానికి ఇంటూ గ్రావిమెట్రిక్ ఫ్యాక్టర్ చేసిన తర్వాత దాన్ని వెయిట్ ఆఫ్ ద శాంపిల్ కంప్లీట్ వెయిట్ ఆఫ్ ద శాంపిల్ నాట్ ఆఫ్ ఓన్లీ ఎనలైట్ కంప్లీట్ వెయిట్ ఆఫ్ ద శాంపిల్ ఇంటూ హండ్రెడ్ బికాస్ పర్సంటేజ్ కాబట్టి ఇంటూ హండ్రెడ్ సో చేస్తే మనకి ప్రెసిపిటేట్లో నేను ఏం చెప్పానంటే అయోన్స్ ఉంటాయి లేదా మాలిక్యూల్స్ ఉంటాయి వాట్ ఎవర్ ఉంటాయి సో అవి ఎన్ని ఉన్నాయి అదే బేరియం అనేది ఎందు ఎంత ఉంది అని క్యాల్కులేట్ చేయడానికి యూస్ చేస్తాం ఓకే సో దిస్ ఈజ్ కంప్లీట్ నోట్ ఆన్ గ్రావిమెట్రిక్ సో ఇఫ్ యూ లైక్ ఇఫ్ యూ లైక్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ టాపిక్ ప్లీజ్ కమెంట్ అండ్ ప్రిపేర్ వెల్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ థ్యాంక్ యూ